హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే కేకే సర్వే, సో కేకే సర్వే నిజానికి ఈ కూటమి కన్నా ముందు ప్రపంచం సృష్టించిన ఆయననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన ఏదైతే డిజిట్స్ ఉన్నాయో యాజ్ టీజ్గా మనకి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో మరి కేకే గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఒక విధంగా కేకేని చాలా మంది విపరీతంగా ట్రోల్ చేశారు. అంటే ఇతను ఏదో నోటుకు వచ్చిన లెక్కలు ఇచ్చేస్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, 151 సీట్లు వచ్చిన వైసీపీ సడన్ గా 16, 14, 10 అంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కేకే ఏదైతే చెప్పాడో, కిరణ్ కొండేటి అతను ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది. సో దాని గురించి కేకే గారిది, మీతో పాటు నేను కూడా కొంత భ్రమపడ్డానండి. ఎందుకంటే ఈయనేంటి మరీ కొంచెం లోకేష్ అంటే అభిమానమా, లేదా టీడీపీ అంటే అభిమానమా, లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ ఆలోచించాను తప్ప ఇంత అంత పక్కాగా ప్రజల నాడిని ఆ పల్స్ని పట్టుకొని చెప్పగలుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. మీరు అన్నట్టు నేను కూడా ఇంక్లూడింగ్ అంటే ఈ విధంగా మనం ఒక విధంగా అపాలజైజ్ టు హిమ్, మనం అపాలజైజ్ చెప్పాలేమో. ఎందుకంటే అరే అంటే ఆ లాజిక్ చూస్తే వాస్తవంగా ఉంది, కానీ ఇక్కడ ప్రజల్లో మాట తీరు, ఆంధ్రుల యొక్క పల్సు గెస్ చేయలేపారు ఎవరు కూడా. ఎందుకంటే నేను ఆయన చెప్పిన సర్వే తర్వాత నేను కొంతవరకు ఆ లైవ్ ఈవెంట్ చూసి ఓకే టీడీపీకి కూటమికి అయితే ఫేవర్ గా ఉంది, కానీ ఈ స్థాయిలో అయితే ఉండదులే. ఈయన ఏదో కొంచెం మరి వన్ సైడ్ వార్, వన్ సైడ్ అన్నట్టు. ఎస్, వార్ వన్ సైడ్ అన్నట్టు ఉంది. కొంచెం ఈయన మసాలా యాడ్ చేశాడేమో అని అనుమానపడ్డాను. అయితే ఆ డిస్కషన్ అయిపోయింది మొన్న వేరే ఛానల్ చూసిన తర్వాత మా మామయ్య ఒకరు, ఆయన బీజేపీ లీడరు, ఆయన నా డిస్కషన్ అది చూసి అరే నాన్న నువ్వు చెప్పింది కరెక్ట్గా చెప్పావా, లేదంటే ఏంటి నువ్వు నీకు తెలిసింది చెప్పావా, లేకపోతే తెలుసుకొని చెప్పావా, లేదు నేను కొంత ఇద్దరు ముగ్గురు మీద విన్నది చేసి చెప్తాను, లేదు లేదు కేకే రేపు ఆయన ఏమనుకున్నాం కింగ్కే కింగ్ అవ్వబోతున్నాడు చూడు, కేకే అంటే కిరణ్ కొండేటి కాదు అన్న. ఎందుకు ఆయన ఆయన దాని ధోరణిలో ఆయన బీజేపీ పర్సన్, ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ యువమోర్చాలో వాటిలో కొంచెం యాక్టివ్గా తిరిగిన పర్సను, డిస్ట్రిక్ట్ స్థాయిలో అధ్యక్షులుగా చేసిన పర్సను, ఇప్పుడు సమ్ బిజినెస్లో ఏవో చూసుకుంటున్నారు. అట్లాంటి పర్సను ఒక ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. ఏదైతే కేకే గారు చెప్పారో కేకే ఈ పాయింట్ చెప్పారు కదా. నాకు ఇతను అతను ఎప్పుడైనా మనం డిస్కషన్ సరదాగా డౌట్ వస్తే ఆయనకు చేస్తుంటాను, మామయ్య గారు ఏంటి ఇట్లా పరిస్థితి ఏంటి అంటే, లేదు అక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ ఇలా ఉండబోతుంది రాసి పెట్టుకో కావాలంటే చెప్తానన్నట్టుగా ఇంచుమించు కేకే గారు చెప్పిన గణాంకాలే చెప్పేవాడు ఆయన. ఎప్పుడైతే కేకే గారిని చూసిన తర్వాత చూసావు నేను ఏదైతే గెస్ చేశానో కేకే గారి చెప్పారు, కేకే గారి జరుగుతుంది చూడు అన్నాడు ఆయన. ఎట్లా 2019 కూడా ఆయన అదే చెప్పాడు, వైసీపీకి ఇంత ప్రపంచం రాదు అనుకున్నారు అందరూ, ఆయన 150 వస్తాయి అన్నాడు, కానీ 151 వచ్చింది వైసీపీకి 2019లో. అప్పుడు కూడా బాబు గారికి ఎంత వ్యతిరేకత లేదు, ఎందుకంటే రాజధాని అమరావతి ఈ కాన్సెప్ట్లో ఉంది, తర్వాత కొన్ని కొన్ని కంపెనీలు ఏపీకి తీసుకురావడం, వైజాగ్ని ఐటీ హబ్గా డెవలప్ చేస్తాం అనుకోవడం, వీటి మీదే దృష్టి పెట్టేశారు తప్ప వెనక నుంచి ఎవడేం చేస్తున్నాడు, వెనక నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదంటే వైసీపీ పుంజుకుంటుందా అనే ధోరణిలో ఆయన ఆలోచించలే. ఇక కక్ష సాధింపులు ఏమి లేవుగా, అంతే కదా. కక్ష సాధింపులు అంటే సోనియా గాంధీ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందేమో ఆయన లోపలికి వెళ్ళడము ఇవన్నీ కూడా, మరి తర్వాత వీళ్ళేం చేయలేదుగా, ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయండి ఆయన లోపల వేయండి అని చెప్పి వీళ్ళేం చేయలేదుగా, ఊరికే మళ్ళీ ఆయన మీద కేసులు బనాయించడం చేయలేదుగా టీడీపీ వాళ్ళు, అదే తప్పు అయిపోయిందేమో. సో ఆయన పట్టించుకోలేదు. ఎంతసేపు అభివృద్ధి రాజధాని అమరావతిని ఎలాగైనా చేయాలి, ప్రపంచంలోనే హయ్యెస్ట్ అర్బన్ ఏరియా ల్యాండ్ పూలింగ్ చేయాలని దృక్పథంలో ఉండిపోయారే తప్ప దీన్ని పట్టించుకోలేదు ఆయన. అంటే సంక్షేమ సైడ్ సంక్షేమం కూడా పూర్తిగా వెళ్ళలేదు. మళ్ళీ సంక్షేమం ఎందుకు పూర్తిగా వెళ్ళలేకపోయాడంటే అభివృద్ధి ఉంటే గానీ సంక్షేమం మళ్ళీ నడిపించడం కష్టం అవుతుంది. కొంతవరకు ఇప్పుడు పెన్షన్స్ అవన్నీ బాబు గారి భయం నుంచి కూడా ఉన్నాయి, లేకపోలేదు. అయితే ఇవట్లా ఇలా సంక్షేమం కన్నా ఇంకా మంచి సంక్షేమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు సంక్షేమం అంటే చెప్తున్నాను, ఆడపిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, ఇస్త్రీ చేసుకున్న వాళ్ళకి ఐరన్ బాక్సులు ఇవ్వడం, మోటార్లు ఇవ్వడం రైతులకి, ఇవన్నీ ఎక్కడ ఈ సంక్షేమ పథకాల కన్నా ఎక్కువగానే లబ్ధి పొందినవి ఉన్నాయి. అంటే దీంతో పోలిస్తే దాన్ని ఇంక ఎక్కువ లక్షల కోట్లు నడిచింది, కానీ వాళ్ళు అంతగా పబ్లిసిటీ చేసుకోలేకపోయారు బాబు గారు. సో అది పక్కన పెట్టండి. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఈయన ఏం చెప్పారంటే ఈ కేకే గారు ఏదైతే అనలైజ్ చేశాడో అదే జరగబోతుంది అని ఆయన అన్నాడు మా మామయ్య గారు. సరే నేను ఈయన ఇంటర్వ్యూ చూశాను, పూర్తిగా చూశాను. అప్పుడు చూస్తే లాజిక్లు కూడా కరెక్టే. ఇప్పుడు మహిళా ఓట్లు పెరిగారని చెప్పి సమ్ ఎక్స్ అనేవాడు సర్వే ఇచ్చాడు, మహిళా ఓట్ల పర్సంటేజ్ పెరిగింది అందుకే ఎన్ని రాబోతున్నాయి అని.
మహిళా ఓటర్లు పెరిగి ఉన్నవాళ్ళేగా, మహిళా ఓటర్లు ఎక్కడి నుంచి పెరుగుతారు? ఈసారికి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ప్రధాన కారణం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. రెండో కారణం 23 లక్షల కొత్త ఓటర్లు కొత్తగా యాడ్ అవడం అంత గడిచిన 5 ఏళ్లలో. 23 లక్షల కొత్త ఓటర్లు యాడ్ అయ్యారంటే ఎవరు యాడ్ అయి ఉంటారు? అందరు ఎవరెవరైతే 18 క్రాస్ అయ్యారో ఓటు హక్కు వచ్చిందో వాళ్ళేగా, వీళ్ళందరూ యువతేగా. 2019 నుంచి బీటెక్ రిలీవ్ అయిన వాళ్ళందరినీ లెక్కలోకి తీసుకుంటే వీళ్ళందరూ రిలీవ్ అయ్యి వచ్చిన తర్వాత ఏం జరిగి ఉంటుంది? వాళ్ళందరికీ ఉద్యోగాలు అవి లేవు, గవర్నమెంట్ ఇవి లేవు, ప్రైవేట్ సెక్టర్ లేవు, మళ్ళీ అందరూ రాయలసీమ వాళ్ళందరూ బెంగళూరు పరిగెట్టారు, ఇటు దక్షిణ ఆంధ్ర ఆంధ్ర కూడా చెన్నై పరిగెట్టారు, ఈ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చారు, మళ్ళీ ఉద్యోగాలు లేవు. సో ఈ కొత్త వాళ్ళందరూ ఎటువైపు అట్రాక్ట్ అయి ఉంటారు? టీడీపీ వైపు. పర్టికులర్గా ఆరామ స్థానంలో ఏం చెప్పారు? ఇక్కడ 13 లోక్సభ వస్తాయి, తగ్గుతుంది, గవర్నమెంట్ వైసీపీ ఫామ్ చేస్తుంది అని చెప్తూనే కింద మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ 2-3% తేడా ఇచ్చాడు. 2-3% అంటే ఎంత పేలిపో తెలుసా అండి? 20-30 సీట్లు తేడా వచ్చేస్తాయి ఆ 2-3% ఓటింగ్ అవునా? మరి పైన అలా చెప్పిన కింద మాత్రం మార్చలే అంటే పైన బలవంతంగా మార్పించారా అనేది డౌట్. అది సెకండ్. సో ఈయన అది ఏమీ లేదు, కేకే గారు క్లియర్ కట్ 161 కూటమికి 14 వైసీపీకి. అది ఏదైతే ఆయన బల్ల బుద్ధి చెప్పాడో, ఏదైతే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడో, ఏ రీజన్స్ పట్టుకొని ఆయన మాట్లాడాడో, అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ పిక్చర్ కనబడుతున్నాయి. పొద్దు నుంచి కూడా చూస్తే వైసీపీ లీడింగ్లో 23, 22, 21, 20, 15 అలా తగ్గుతూ వచ్చిందా? ఆయన చెప్పిన ఫిగర్కే రాబోతుందా? మరి ఆయన చెప్పిన ఫిగర్ చాలాసేపు ఉంది, అలా చాలాసేపు. అసలు ఇంకొకటి, ఏ మంత్రులు పోతున్నారు కూడా చెప్పేశారు. ఇప్పుడు ఇవాళ గెలిచిన వాళ్ళలో కూడా ఒక్క మంత్రి ఏదో డిఫిషిట్ తేడా వచ్చింది, మిగతా అన్ని కూడా కేకే గారు చెప్పినవన్నీ జరిగాయి. రోజా గారు కానీ, అమ్మటి రాంబాబు గారు కానీ అందరూ మరి మంత్రులు, మాజీ మంత్రులు అండి, ఇవన్నీ అంటే మన పేర్లు అన్ని లిస్ట్ అనేది చదవాలి, అర్థమవుతుందా? అలా కాకుండా మంత్రులు, మాజీ మంత్రులు అనే ఒక మాట అనేసుకుంటే, ఎందుకంటే మొదటి 2.5 సంవత్సరాలు కొంతమంది చేశారు, తర్వాత 2.5 సంవత్సరాలు కొంతమంది చేశారు. సో వాళ్ళందరూ కూడా ఒక పెద్దిరెడ్డి గారిది కొంచెం అది పోతుందని చెప్పారు, సంథింగ్ అదే గెలిచారు. పెద్దిరెడ్డి గారు కష్టం అని చెప్పారు, బట్ అది ఆయన గెలుస్తున్నట్టున్నారు, లీడింగ్ లో ఉన్నట్టున్నారు. సో అట్లా 1-2 స్థానాలు తప్పితే అసలు చాలా మంది ఇప్పుడు మా జిల్లాలో, అదే ఐ మీన్ ఉత్తరాంధ్ర జిల్లాలకు అడిగితే, లేదబ్బా శ్రీకాకుళం 10లో 6 టీడీపీ వస్తాయి, లేదా 5 టీడీపీ వస్తాయి, సగం సగం వస్తాయి, అలాగే విజయనగరం కూడా 9 ఉన్నాయి, అవి కూడా సగం సగం వస్తాయి, వైజాగ్ 15 నియోజకవర్గాల్లో 7-8 టీడీపీకి వస్తాయి, మళ్ళీ ఒక 6-7 వైసీపీకి వస్తాయి, ఇలాగే చెప్పారు అందరూ, 50-50 వస్తుంది. సో వైసీపీకి ఈజీగా ఒక 50-60 వస్తాయి, కూటమి అన్నీ కలిపి ఒక 120 వస్తాయి అనుకున్నారు. కానీ కేకే గారు చెప్పినట్టుగా ఈ సూపర్ ఫిగర్ ఎవడు చెప్పలేకపోయాడు. అంటే ఇప్పుడు కింగ్ ఎవరు అంటే కేకే, కేకే గారే డౌట్. ఎందుకంటే ఈవెన్ ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇంత బాగా అనలైజ్ చేయలేకపోయారండి, అని ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అంటే. అయితే ఒకట్లేండి, అక్కడ అది నార్త్ స్టైల్, ఇది సౌత్ స్టైల్, ఇది అసలు సిసలు తెలుగువాడి స్టైల్, ఇది ఎంత 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 చాకచక్యంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే. అలాగని పెద్దగా మేసాలు కేడలేదే, నాది నేను అవ్వకపోతే నేను సర్వేలు ఇవ్వను, నాది నేను అవ్వకపోతే మేసం తీసుకుంటా, ఇవన్నీ కూడా చెప్పలే. నేను ఇచ్చిన రిపోర్ట్కి కారణాలు ఏంటి, నేను ఇచ్చిన రిపోర్ట్కి వాస్తవికానికి ఎంత దగ్గరగా ఉంది, ఏ అంశాల మీద నేను ఇచ్చాను అనే దానిలో క్లియర్గా ఇచ్చాడుగా. ఎక్కడ ఇంతకుముందు డిస్కషన్ కూడా మనం చెప్పుకున్నాం, ఓడిపోవడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు అవన్నీ చెప్తే మళ్ళీ ఇంకా పెద్ద చిట్ట అవుతుంది. అంటే అంత చాకచక్యంగా క్యాలిక్యులేషన్స్ చేశాడు ఆయన. దానికి మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా చాలా ధీటైన జవాబులు కూడా ఇచ్చాడు. అయితే దాని మీద చాలా ట్రోల్స్ అయ్యాయి, ఆయన ఎవరో కూటమికి ఫేవర్గా ఉన్నట్టున్నారు, కూటమి వాళ్ళు మేనేజ్ చేసినట్టున్నారు, కూటమి వాళ్ళు డబ్బులు చేపించారు అన్నట్టున్నారు అని రకరకాలుగా మాట్లాడారు. ఈవెన్ బీజేపీ కూడా 7 వస్తాయని చెప్పాడండి ఆయన. బీజేపీకి 9-10 ఇచ్చారు కదా, అట్లా 7% కూడా ఓటింగ్ లేని బీజేపీకి 7 ఇచ్చాడు ఆయన, 7 చెప్పాడు ఆయన. ఎలా సాధ్యం? వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో చేశారా చేయలేదా? బట్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వెళ్ళి క్యాన్వాస్ చేశారు, బట్ అంత మాన్యా ఉంటుందా? ఎందుకంటే బీజేపీ మనకి సరిగ్గా న్యాయం చేయలేదని ఫీలింగ్ అయితే కొంతమందిలో ఉంది కదా, గత ప్రభుత్వం దృష్ట్యా స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ స్టేటస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎట్లా అంటుంది. దానికి కూడా చెప్పాడు, అది కూడా
క్లియర్ పిక్చర్ కనబడుతుంది. జనసేనకు కూడా 21 స్థానాలు అసలు నిజంగా 19-18 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నాడు. అవన్నీ క్లియర్ పిక్చర్గా ఉన్నప్పుడు మీరు అన్నట్టు కేకే గారు కింగ్ ఆఫ్ ది సీజన్, ఈ సర్వేలకు కానీ ఎగ్జిట్ పోల్స్ పరంగా కానీ కేకే అంటే పేరులోనే కింగ్ పెట్టుకున్నాడు ఆయన. సో నైస్, అంటే బాగుంది, అంటే అంత క్లియర్ పిక్చర్గా. మరొక వైపు చాలామంది విశ్లేషకులు, ఈవెన్ జ్యోతిష్యులు కూడా చెప్పలేని విధంగా నేను చెప్పగలిగాడు. శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇట్లా ఉంది, మ్యాక్సిమం ఇటే రావచ్చు, బట్ ఏమి అనుకూలిస్తే తెలియదు, గ్రహాలు ఎటు మారుతాయో తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇవి ఈయనైతే కొండ బదలు కొట్టినట్టుగా ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా చెప్పడం, ఆ ఫిగర్కి దగ్గరగా ఇప్పుడు ఒక్క టీడీపీ 144 అంత లీడ్లో ఉందమ్మా, పొడి చేసిందే 144, 130+ లీడ్లో ఉంది. మరి ఆ 130 ఈ రెండు కలిపితే ఒక 130-160 కలిపోవట్లే. జనసేనను బీజేపీ కలిపి కూడా ఇంకో 30 లేదా 30 కాదు 25, 160 వెళ్తుంది కదా ఫిగర్, సూపర్ కదా. 160 అంటే 161 అని చెప్పాడు ఆయన, 61 చెప్పినట్టున్నాడు. 161 రా, 160 150 దాటినా ఆయన సర్వే సూపర్ అయినట్టు, సూపర్ సక్సెస్ అయినట్టే కదా.